ఈ ఏడాది ఆరంభంలో ఆశలు రేపిన తెల్ల బంగారం చేతికొచ్చే దశలో రైతులను తెల్లబోయేలా చేసింది ఏపుగా ఎదిగి ఊపుమీదున్న పత్తి పంటకు గులాబీ రంగు పురుగు ఆశించింది పంట దిగుబడిని నాణ్యతను తీవ్రంగా దెబ్బతీస్తోంది ప్రస్తుతం ఖరీఫ్లో పత్తిని సాగు చేసిన రైతులు ఈ పురుగు ఉధృతి పట్ల అప్రమత్తంగా ఉండాలి ఈ పురుగు ఉధృతిని గమనించినట్లయితే మొదట్లోనే తేలికపాటి యాజమాన్య చర్యలు చేపడితే నివారించవచ్చంటున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస్ కరీంనగర్ జిల్లాలో అధిక విస్తీర్ణంలో పత్తిని సాగు చేశారు ఎప్పట్లాగే ఈ ఏడాది కూడా మంచి దిగుబడులొస్తాయని రైతులు ఆశపడ్డారు కానీ కాలం కాటేసింది వాతావరణ మార్పులు కారణంగా పత్తిలో చీడపీడలు చేరి పంటలను నాశనం చేశాయి పంట చేతికొచ్చే సమయంలో గులాబీ రంగు పురుగు ఆశించి రైతులకు తీరని నష్టాలను మిగిల్చింది దీంతో పంటలను తొలగించే పరిస్థితి ఏర్పడింది మరికొంతమంది రైతులు చీడపీడలను అరికట్టేందుకు రసాయన ఎరువుల కోసం అధిక మొత్తంలో ఖర్చు చేస్తున్నారు దీంతో పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయి అయినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో పంటను కొనసాగించాలా వద్దా అన్న డైలమాలో పడిపోయారు అయితే పంటను కొనసాగించాలనుకునే రైతులు సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు పొందేందుకు ఆస్కారం ఉందంటూ వివరాలు తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస్ ప్రస్తుతం మన రాష్ట్రంలో కానీ లేదంటే మన కరీంనగర్ జిల్లాలో గానీ చూసినట్లయితే దాదాపుగా పత్తిని చాలామంది ఈ యొక్క గులాబీ రంగు పురుగు ఆశించడం వల్ల తీసివేయడం జరిగింది తర్వాత కొంతమంది దాదాపు ఒక నలభై నుంచి యాభై శాతం పైగా రైతులు కూడా ఇంకా పత్తిని ఉంచుకోవడం జరిగింది కాబట్టి ఈ ఉంచుకున్న రైతు సోదరులు కనుక కొంతవరకు శ్రద్ధ వహించినట్లయితే ఈ యొక్క పత్తిని కాపాడుకోవడానికి అవకాశం ఉన్నది సో ఈ పరిస్థితుల్లో మనకి ఈ యొక్క గులాబీ రంగు పురుగు అనేది ఎక్కువ ఆశించడానికి అవకాశం ఉన్నందున రైతు సోదరులు ముందుగానే గమనించి ఎకరాన ఐదు నుంచి వరకు ఈ యొక్క లింగాకర్షక బుట్టలు కనుక పెట్టినట్లయితే వాటి యొక్క మగ రెక్కల అన్నీ కూడా వచ్చేసి దీంట్లో పడి చనిపోవడం జరుగుతుంది కాబట్టి వాటి యొక్క గుడ్డు దశలను కూడా గుడ్లు పెట్టకుండా చేసేసి కాపాడుకోవడానికి అవకాశం ఉన్నది తర్వాత కనుక ఎక్కడన్నా ఇంకా పూత కనుక వచ్చినట్లయితే ముందు దశలో పూత సమయంలో ఈ యొక్క వేప గింజల కషాయం ఐదు శాతం వేపగింజల కషాయం కానీ లేదంటే మనకు ఈ యొక్క పదిహేను వందల పీపీఎం నింబిసిడ్ అని కూడా మార్కెట్లో లభించడం జరుగుతుంది వీటిని గనుక ఐదు ఎంఎల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే వాటి యొక్క గుడ్డు దశలన్నిటిని కూడా మనం నాశనం చేసుకునే అవకాశం ఉన్నది ఆ తర్వాత రసాయన మందుల కనుక చూసినట్లయితే మనకు పూత దశలో ఉన్నప్పుడు కానీ లేదంటే తర్వాత కాయ ఏర్పడే దశలో కానీ ఈ యొక్క ప్రొఫ్నోఫాస్ అనే మందును రెండు ఎంఎల్ లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే వాటి యొక్క గుడ్డు దశలను కూడా మనం ఎక్కువగా నాశనం చేసుకునే అవకాశం ఉన్నది ఆ తర్వాత ఈ యొక్క మార్కెట్లో లభించే థయోడి కార్బ్ అనే మందును ఒకటిన్నర గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నా కానీ ఈ యొక్క గులాబీ రంగు పురుగు యొక్క లార్వా దశలను కానీ గుడ్డు దశలను కానీ నాశనం చేసే అవకాశం ఉన్నది ఆ తర్వాత దశలు కనుక చూసినట్లయితే ఈ యొక్క ఇమామెక్టిమ్ బెంజోయట్ అనే మందును పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి కలిపి కానీ లేదంటే ఈ యొక్క స్పైనోసాడ్ అనే మందును పాయింట్ త్రీ ఎంఎల్ లీటర్ నీటికి కానీ కలిపి పిచికారీ చేసుకున్నా కానీ ఈ యొక్క మనకు గులాబీ రంగు పురుగు యొక్క లార్వా దశలను కానీ లేదంటే మొదటి దశలో ఉన్న లార్వ దశలను కానీ సమర్థవంతంగా మనం నివారణ చేసుకోవచ్చును ఆ తర్వాత దశలలో మాత్రమే చూసినట్లయితే ఒకవేళ ఈ యొక్క సింథటిక్ పైరిథ్రాడ్స్ మందులు అయినటువంటి సైపర్ మిత్రిని కానీ లేదంటే ల్యామ్డా సెహలుత్రిన్ అనే మందును కానీ మనం ప్రతిసారి స్ప్రే చేసినప్పుడు కూడా ఈ యొక్క వేప మందును వేప కషాయాన్ని కానీ వేప నూనెను కానీ కంపల్సరీ కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క గులాబీ రంగు పురుగు యొక్క గుడ్డు దశలను కానీ లేదంటే లార్వా దశలను కానీ మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు అదేవిధంగా మనం చూసినట్లయితే వాటి యొక్క గులాబీ రంగు పురుగు ఎలా మన వాటిని ఎట్లా గుర్తుపట్టాలని కనుక రైతులు సోదరులు కనుక చూసినట్లయితే అది పూత దశలోనే అటాక్ అయిపోయి దాదాపుగా ఈ యొక్క పూత మీద కానీ లేదంటే లేత ఆకుల మీద చిగుర్ల కింద భాగాన కానీ నూట యాభై నుంచి రెండు వందల వరకు ఈ యొక్క గుడ్డు గుడ్లను పెట్టడం జరుగుతుంది ఆ గుడ్డు దశల నుంచి వెళ్ళినటువంటి పిల్ల పురుగులు లార్వాలు కనుక చూసినట్లయితే ఆ యొక్క కాయనం కానీ లేదంటే పూతల దశలో ఉన్నప్పుడు కానీ చూసినట్లయితే పూతలో ఉన్నటువంటి ఆ యొక్క పరాగరన్నింటినీ కూడా తినేసి ఆ పూలను కూడా గుడ్డి పూలుగా మార్చడం జరుగుతుంది ఒకవేళ కనుక మనకు అది కాయ దశలు కనుక ఏర్పడినట్లయితే కాయలు ఏర్పడేటప్పుడు అది పువ్వు దశల్లోనికి చొచ్చుకొని పోయి కాయ ఏర్పడేటప్పుడు దానికి చిన్న రంధ్రాన్ని చేసుకొని లోపలికి పోయి ఆ లోపల ఉన్న పత్తిని అంతా కూడా తినేసి గుడ్డి పత్తిగా మార్చడం జరుగుతుంది సో యొక్క గుడ్డిపత్తిగా మార్ మార్చడానికి కారణం ఏంటంటే లోపల ఉన్న ఈ యొక్క లార్వా మొత్తం కూడా తినేసి ఆ యొక్క కాయలు పక్వ దశకు రాకముందే కాయలను కూడా మనకు విచ్చుకోవడం జరుగుతుంది కాబట్టి అది గుడ్డిపత్తిగా మారి మార్కెట్లో కూడా దాదాపుగా ఎలాంటి ధర లభించకుండా మనకు రైతు సోదరులందరూ కూడా ఎక్కువగా నష్టపోవడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క దశలను కనుక మనం చూసినట్టు గమనించినట్లయితే తర్వాత మనం ఇంతకుముందు చెప్పినటువంటి రసాయన అన్నింటిని కూడా మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క గులాబీ రంగు పురుగును మనం సమర్థవంతంగా నివారణ చేసుకొని అదేవిధంగా రైతు సోదరులు దాదాపుగా ఈ యొక్క పత్తిని కూడా ఎక్కువ రోజులు పొడగించకుండా ఈ యొక్క డిసెంబర్ కానీ లేదంటే జనవరి లాస్ట్ వరకు కానీ కంపల్సరీ పత్తి తీసిన తర్వాత వాటిని వాటి యొక్క మూలను కనుక మనం భూమిలో కలియున్నట్లయితే మళ్ళా నెక్స్ట్ ఇయర్ వేసుకునే పత్తి గనక చూసినట్లయితే ఈ యొక్క గులాబీ రంగు పురుగును ఆశించకుండా రైతు సోరులు కూడా ఎక్కువగా దిగువల్లో పొందడానికి అవకాశం లభిస్తుంది పత్తిలో గులాబీ రంగు పురుగు ఆశించకుండానే రైతులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి అవసరాన్ని బట్టే రసాయన ఎరువులను పిచికారీ చేస్తే పెట్టుబడులు కూడా తగ్గుతాయి